హాయ్ హలో నమస్తే నేను శనిపెద్దుల మళ్ళీ మీ ముందు నిన్న గురువారం రోజు బిగ్ బాస్ హౌస్లో అసలు ఏం జరిగింది ముఖ్యంగా నలభై ఐదవ రోజు నలభై ఆరవ రోజు అసలు ఏం జరిగిందన్న విశేషాలని తీసుకొని మీ ముందుకు వచ్చాను మీరు మాత్రం కావ్యాస్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కమెంట్ చేయండి నలుగురితో షేర్ చేయండి నిన్న మొత్తంగా మనం డైని డివైడ్ చేస్తే రెండు మూడు విషయాలు కనబడుతున్నాయి ఏంటంటే ప్రియా గారు సన్నితోటి మెల్లిమెల్లిగా ప్యాచప్ చేసుకుంటున్నట్టుగా మనకు కనబడుతుంది ఏంటంటే సన్నీ ప్లేట్లో తినడం కానివ్వండి సన్నీతో కావాలని దగ్గరికి వచ్చి మళ్ళీ ఫ్రెండ్షిప్ కల కలవడం కానివ్వండి ఇంకో విషయం మనకు ఇంటర్నల్గా తెలిసిన విషయం ఏంటంటే సన్నీ ఈసారి క్యాప్టెన్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి సో క్యాప్టెన్ అయిన తర్వాత ప్రియ గారు ఎక్కువగా అంటే యాక్చువల్లీ మనకు నేను అన్న ఒక స్టేట్మెంట్ ఏంటంటే సన్నీ ఒకవేళ క్యాప్టెన్ అయితేనే అసలు సన్నీతో మాట్లాడను అని కళాఖందిగా చెప్పినటువంటి ప్రియ గారు సన్నీ క్యాప్టెన్ అయిన తర్వాత కొంచెం కొంచెంగా ఫ్రెండ్షిప్గా అట్లా అట్లా నడిచినట్టుగా మనకు కన క్లియర్ కట్గా ఇవాళ క్రియ రిలీజ్ చేసినటువంటి ప్రొమోలో తెలుస్తుంది మొత్తానికి మాత్రం సన్నీ క్యాప్టెన్ అయినట్టుగా మనకు క్లియర్ కట్గా అర్థమైంది ఇంకో విషయం ఏంటంటే జెస్సీ చేసినటువంటి మెచ్యూర్ పని అంటే ఎంత చిన్న పిల్లవాడిలాగా ప్రవర్తిస్తున్నావు నువ్వు నువ్వు అసలు నీలో మెచ్యూరిటీ లేదు అని రవి అన్న మాటని హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ కట్గా ప్రూవ్ చేసి చూపించాడు జెస్సీ అంటే తనకి ఇచ్చినటువంటి సీక్రెట్ టాస్క్ని ఏ విధంగా నీరు చేసాడు ఏ విధంగా దానివల్ల షన్ను హౌ చాలా హర్ట్ అన్న విషయం మాత్రం మన క్లియర్ కట్గా నిన్న మొత్తం ఎపిసోడ్లో కనబడుతుంది ఇంకోటి ఏంటంటే మొత్తంగా మళ్ళీ లోబో ఇంటికి రావడం లోబో ఇంటికి వచ్చిన తర్వాత ఏ విధంగా ఆనందంగా ఉన్నారు ఎవరెవరిని తీసేసారు ఇచ్చినటువంటి స్పెషల్ పవర్ తోటి ఎవరెవరిని తీసేశారు ఎవరవరిని ఉంచారు ఇది ఓవరాల్గా మనకు నేను ఆ ఎపిసోడ్ మొత్తం తీసుకుంటే ఈ విధంగా జిస్ట్ వస్తుంది అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మెల్లిమెల్లిగా ఒక తర్వాత ఒక ఎపిసోడ్ నుంచి వెళ్ళి ఒక్కొక్క సీన్ చూసుకుంటూ వెళ్దాం విషయం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కాగానే ఫస్ట్ జెస్సీ షెన్ను అండ్ సిరి మధ్యన ఇదే అసలు యాక్చువల్లీ కెప్టెన్సీకి సంబంధించిన టాస్క్ కానివ్వండి జరుగుతున్నటువంటి టాస్క్కి సంబంధించిన విషయాలు కానివ్వండి చర్చ ఇంకోటి ఏంటంటే సిరి అండ్ జెస్సీ మధ్యన సీక్రెట్కి సంబంధించిన టాస్క్ ఎవరెవరు ఏం ఆడుతున్నారు ఎట్లా ఉంది గేమ్ ఎట్లా కంటిన్యూ అవుతుంది అనేది ఇక్కడ జెస్సీ ఏంటంటే నేను స్ట్రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నిన్న కూడా ఒక మాట చెప్పానంటే తనంతా తానుగా తన సీక్రెట్ టాస్క్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎటువంటి కష్టాలు చేయట్లేదు ఒక అగ్రిమెంట్ మాత్రం వచ్చాడు ఒక అగ్రిమెంట్ ఎవరెవరితో అగ్రిమెంట్కి వచ్చాడు ప్రియతోటి పింకితోటి అండ్ షణ్ముఖ్తోటి తోటి ఒక కాంప్రమైజ్ ఒక 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 సీక్రెట్ అగ్రిమెంట్కి వచ్చాడు ఏంటంటే మీ దగ్గర జీరో పెట్టుకోండి చాలు అని కానీ బిగ్ బాస్ చెప్పింది ఏంటి వాళ్ళ దగ్గర జీరో ఉండకుండా చూడాలి చెయ్యాలి చూడకుండా ఉండాలి చెయ్యాలి అన్నాడు కానీ వాళ్ళంతా వాళ్ళు జీరో చేసుకోవడం కాదు అనేది మాత్రం మనం గుర్తించుకోవాలి సో ఆ విధంగా ఏంటంటే వాళ్ళంతా వాళ్ళు జీరో చేసుకున్న తర్వాత ఇంకా మన జెర్సీ ఆడింది ఏంది అదే అదే ఇమ్మెచ్యూరిటీ అదే ఇమ్మెచ్యూరిటీ అదే విషయం డిస్కషన్ దానికి తోడు మన సిరి కూడా అంతంత మాత్రమే బ్రెయిన్ కాబట్టి తను కూడా ఆ విధంగానే తనకి చాలా సిన్సియర్గా సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది చేస్తుంది తప్పు అన్న విషయం వాళ్ళు రియలైజ్ కాకుండా సిరి తనకి జెర్సీకి సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది దాని పర్యావరణ మాత్రం చాలా చాలా దారుణంగా ఉంటుంది ఇదే టైంలో రవి ఒక కొత్త టెక్నిక్ వాడాడు ఏంటంటే తను ఏ పాటికి వెళ్ళి ఆ పైనుంచి పడుతున్న గుడ్లను కానివ్వండి లేకపోతే ప్రభావతి లోపల అరిచినప్పుడు వెళ్ళి ఆ గుడ్లను తీసుకునే అవకాశం తనకు క్లియర్ కట్ కనిపించట్లేదు కాబట్టి ఇటు సిరితోటి ఒక ఒక చిన్న అగ్రిమెంట్కి వచ్చాడు ఏంటంటే ఎక్కడైతే షణ్ముఖ్ తోటి కూడా ఒక రకంగా అగ్రిమెంట్కి వచ్చాడు ఏంటంటే ఎక్కడైతే ఈ గుడ్లు దాచిపెట్టారో నాకు గుర్తుంది నేను చెప్తాను వీళ్ళు షేర్ ద గుడ్లు అన్నట్టుగా చెప్పారు సో కాజోలు అక్కడ నిద్రపోతుంది నిద్రపోతుంటే కుక్క అరవక ముందే మనం వెళ్ళి దొంగతనాలు చేద్దామని సిరికి చెప్పిన తర్వాత సిరి వెళ్ళి నిజం చెప్పాలంటే మిల్లిమిల్లి మిల్లిమిల్లిగా కాజోల్ దగ్గర నుంచి గుడ్లు కొట్టేసింది కాజోలు లేచిన తర్వాత చాలా రియలైజ్ అయింది ఏంటంటే తను తన దగ్గర గుడ్లు లేవు తన గుడ్లు ఎవరో దొంగతనం చేశారని తను పోయి ఫస్ట్ డౌట్ పడింది ఏంటంటే ప్రియ దగ్గర ప్రియ తన గుడ్లను కొట్టేసి మానస్కి ఇచ్చిందేమో మానస్ దగ్గర గుడ్లు ఎక్కువ ఉన్నాయేమో అని ఒక రకంగా బా బాధపడడం కానీ కాజోలు ఫ్యాక్ట్ ఏంటంటే తను ఎంత బాగా గేమ్ని రియలైజ్ చేసుకోగలుగుతుందో ముందే అడ్వాన్స్గా ఆలోచించగలుగుతుందో ఎంత బాగా ఈ ఈ ఇది చేస్తే ఇట్లా అవుతుంది దీని రిజల్ట్స్ పర్యవసాన విధంగా ఉంటుంది తను ఏ విధంగా సేఫ్ ఉండొచ్చు అని ఎంత బాగా ఆడగలుగుతుందో కానీ కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం అట్ట ఫ్లాప్ అయిపోయింది నిన్న ఆ గుడ్లు దొంగతనం చేసిన తర్వాత తన పొజిషన్ నిజం చెప్పనంటే దారుణంగా వెళ్ళిపోయింది తను క్యాప్టెన్సీ టాస్క్లో నుంచి తను నిద్రపోవడం వల్ల క్యాప్టెన్సీ టాస్క్ నుంచి దూరం అయిపోయిందని మాత్రం మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది ఇంకోటి మళ్ళీ సన్నీ మానస్ మధ్యన ఇదే చర్చ అసలు యాక్చువల్లీ చేసిన విషయం గురించి ఏం జరుగుతుంది అనే విషయం చర్చ ఇంకొకటి మాస్టర్ ఆనిమాస్టర్ మాస్టరు నిన్న క్లియర్ కట్గా ఒక స్టేట్మెంట్ ప్రతిసారి అనుకుంటూ వస్తుంది ఏంటంటే ఎవరు ఆడినా కానీ ఎవరు ఆడినా కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే గ్రూప్గా ఆడుతున్నారు లైక్ కాజోల్ సన్నీ మానస్ ఒక గ్రూప్గా ఆడుతున్నారు సిరి షణ్ముఖ్ జస్సి ఒక గ్రూప్గా ఆడుతున్నారు ప్రియాంక అంటే పింకీ అండ్ ప్రియా ఒక గ్రూప్గా ఆడుతున్నాడు ఏ పాటకి ఇండివిజువల్గా ఆడుతున్నారు అంటే రవి విశ్వ ఆని మాస్టరు వీళ్ళు మాత్రమే ఇండివిజువల్గా ఆడుతున్నారు కాబట్టి చాలా చాలా క్లియర్ కట్గా చెప్తుంది ఏంటంటే ఇది గ్రూప్ గేమ్ గా ఆడడం వల్ల మనకు ఛాన్స్ లేకుండా పోతుంది ఇదే మనకు ఇండివిజువల్ గేమ్ లాగా ఆడింటే మాత్రం చాలా చాలా బాగుండేది అన్నట్టుగా చాలాసార్లు ఈ స్టేట్మెంట్ ఒక్కసారి కాదు రెండు మూడు సార్లు ఆడియన్స్ ప్లాన్ మైండ్లోకి ఇంప్లాంట్ చేయడానికి మేబీ ఆనిమాస్టర్ ట్రై చేసిందేమో ప్లస్ బిగ్ బాస్ కూడా ఏదైనా ఒక సూచన లాంటిది ఇచ్చిందేమో అని కూడా నాకు అర్థం నాకు అనుమానం ఇంకోటి ఏంటంటే ఇది అయిన తర్వాత ఒకటి మనకి మానస్కి ఒక రెడ్ గుడ్ వచ్చింది రెడ్ గుడ్డు రావడం వల్ల తనకు ఒక స్పెషల్ పవర్ వచ్చిందంటే తను ఎవరినైనా ఒకరిని ఛాలెంజ్ చేసి బిగ్ బాస్ ఇచ్చినటువంటి ఒక టాస్క్ని ప్లే చేస్తే దాని ద్వారా తనకు ఒక ఐదు గుడ్లు స్పెషల్ గుడ్లు వస్తాయి అన్నది ఒక ఇది అనమాట అయితే బిగ్ బాస్ ఇచ్చినటువంటి టాస్క్ ఏంటంటే స్పైసీ చాలా స్పైసీ ఉన్నాడు మూడుల్స్ బౌల్స్ పంపించాడు ఎవరైతే ఎక్కువగా తింటారో నాన్ స్టాప్గా వాళ్ళకి ఐదు గుడ్లు వస్తాయన్నట్టు చెప్తే మన మాన సన్నీని సెలెక్ట్ చేసుకున్నాడు సన్నిని సెలెక్ట్ చేసుకోవడంలో కొంచెం ఏమన్నా డబుల్ రీజన్ ఉందా లేకపోతే ఇంకో రీజన్ ఉందా ఐ డోంట్ నో పెద్దగా నాకు ఆ ఎఫెక్ట్ కాలేదు కానీ ఇద్దరు కలిసి తినడం మొదలు పెట్టాడు సన్ని చాలా బాధపడ్డాడు ఏంటంటే ఆ హాట్ అంటే ఆ స్పైసీ తనం భరించలేక చాలా కష్టపడుకుంటూ తిన్నట్టు అనిపించింది కానీ మానస్ మాత్రం అది చూపించలేదు ఆ ఎక్స్ప్రెషన్ అసలు ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా తను చాలా కూల్గా తింటున్నట్టుగా అనిపించింది నేను ఒక ఫేజ్లో ఏమనుకున్నాను అంటే ఆల్మోస్ట్ మానస్ గెలుస్తాడా అనుకున్నాను బట్ సన్నీ ఆ బాధపడుకుంటూ బాధపడుకుంటూ రవి సంచాలకుడిగా ఉండి వీళ్ళిద్దరినీ చాలా బాగా అబ్జర్వ్ చేసుకుంటూ తినండి తినండి తినడాన్ని సన్నీని మానసిని ఎన్కరేజ్ చేసిన తర్వాత చివరిగా ఏం తెలిసింది ఏంటంటే సన్నీ ఎక్కువ తినడం వల్ల సన్నీకి ఒక ఐదు గుట్లు ఎక్కువ వచ్చాయి సో సన్నీ ఈజ్ ద విన్నర్ అన్నట్టుగా తెలిసింది ఇదే టైంలో బిగ్ బాస్ హౌస్ నుంచి సీక్రెట్ హౌస్ నుంచి లోబో బయటకు వచ్చాడు బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్ తనకు రెండు పవర్స్ ఇచ్చారు ఒకటి బ్లాక్ ఎగ్ ఒకటి సిల్వర్ ఎగ్ గోల్డెన్ ఎగ్ బ్లాక్ ఎగ్ వల్ల ఇదేంటంటే తాను ఎవరినన్నా ఒకరిని ఇప్పుడు క్యాప్టెన్సీ టాస్క్లో ఒక ఐదుగురు ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ఈ మొత్తం టాస్క్ అయిపోయింది టాస్క్ అయిపోయిన తర్వాత ఎవరెవరి దగ్గర ఎన్ని గుడ్లు ఉన్నాయంటే మానస్ దగ్గర డెబ్బై ఆరు విశ్వ డెబ్బై సన్ని యాభై ఎనిమిది జెస్సీ యాభై ఎనిమిది శ్రీరామ్ నలభై ఎనిమిది రవి నలభై ఏడు యానిమాస్టర్ ముప్పై ఆరు సిరి ఇరవై తొమ్మిది కాజోల్ పంతొమ్మిది షన్ను పన్నెండు పింకీ జీరో ప్రియాస్ జీరో అండ్ షన్ను దగ్గర కూడా జీరో అంటే యాక్చువల్లీ షన్ను దగ్గర పన్నెండు ఎందుకున్నాయంటే తను సెకండ్ రౌండ్లో మాత్రం జీరో సో ఆ విధంగా మొత్తానికి మాత్రం పింకీ ప్రియా మధ్యన జీరో ఆయన షెన్ను దగ్గర కూడా ఆల్మోస్ట్ జీరో లాగానే ఉండింది సో ఈ విధంగా గెలవడం వల్ల మొత్తానికి క్యాప్టెన్స్కి ఎవరెవరు నిలబడ్డారంటే మానస్ విశ్వ సన్నీ శ్రీరామ్ రవి క్యాప్టెన్స్ కోసం కష్టపడుతున్నారు సో వీళ్ళిద్దరు ఫైనల్గా సెలెక్ట్ అయిపోయారు దాని తర్వాత లోబో వచ్చాడు లోబో వచ్చిన తర్వాత తన దగ్గర ఉన్న బ్లాక్ బ్యాక్ ఎగ్ని గోల్డెన్ ఎగ్ని తన పవర్ని యూజ్ చేసుకునే అవకాశం తనకిచ్చాడు బిగ్ బాస్ లోబో లోపలికి వచ్చిన తర్వాత మాత్రం యాని మాస్టర్ అండ్ రవి అంత ఎమోషనల్గా ఫీల్ అయిన పద్ధతి మాత్రం నాకు చాలా బాగా అనిపించింది రవి ఎందుకో లోన్లీనెస్గా ఫీల్ అవుతున్నాడేమో తన్ని అందరు దూరం చేస్తున్నారనే ఫీల్ చాలా బాగా ఎఫెక్ట్ అవుతుందేమో రవికి అనిపిస్తుంది చాలా ఎమోషనల్గా కాంటాక్ట్ అయ్యాడు సో లోబో తన దగ్గర ఉన్న బ్లాక్ ఎగ్ని ఇచ్చేసి తన్ని కెప్టెన్సీ టాస్ట్ నుంచి బయటికి పంపించాడు ఎందుకు శ్రీరామ్కి ఇచ్చాడో నాకు పెద్దగా అర్థం కాలేదు రియల్గా చెప్పాలంటే నా దృష్టిలో నేను అనుకునేవాడిని ఏంటంటే విశ్వాకి ఇచ్చింటే బాగుండేది ఎందుకంటే టూ టైమ్స్ ఆల్రెడీ క్యాప్టెన్ అయ్యాడు కాబట్టి ఇంకోసారి తను క్యాప్టెన్ ఉండాల్సిన అవసరం లేదు ఇంకోటి స్ట్రాంగ్గా ఆడతాడు కాబట్టి తను తీసేస్తే మిగతా వాళ్ళకి ఛాన్స్ దొరికే అవకాశం ఉంది కాబట్టి తను విశ్వాకి ఇవ్వాల్సింది బట్ శ్రీరామ్కి ఇచ్చాడు ఐ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ద రీజన్ అండ్ దాని తర్వాత తన దగ్గర ఉన్న గోల్డ్ ఎగ్ తీసుకెళ్ళి కాజోల్కి ఇచ్చాడు కాజోల్కి ఎందుకు ఇచ్చాడో కూడా తెలియదు ఎందుకంటే కాజోల్ మీద తనకి చాలా నెగిటివ్ ఒపీనియన్ ఉంది తను లేకపోతే వెళ్ళేటప్పుడు చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యి బాధపడేందుకు ఇచ్చిందో ఏమో నాకు తెలియదు కానీ కాజోల్కి కెప్టెన్షిప్ అస్ట్లో పాల్గొనే అవకాశం ఉంది సో ఈ విధంగా ఓవరాల్గా మాత్రం నిన్న జరిగిన సంఘటన ఇవి సంఘటనలు ఇవి సో ముఖ్యంగా సిరి జెస్సి అండ్ షణ్ముకి మధ్యన ఒక ఒక ఫుల్ లెంత్ ఎపిసోడ్ లాగా ఒక సీన్ జరిగింది అది ఏం జరిగింది అనేది నేను ఇంకో ఇంకో వీడియో చేస్తున్నాను ఆ వీడియో మాత్రం తప్పకుండా జరగండి అసలు తప్పెవరిది ఎవరు జరిగారు షణ్ రియాక్ట్ అయిన పద్ధతి కరెక్టా రాంగా అనే విషయాన్ని ఒక సపరేట్ వీడియో చేశాను అది మాత్రం మీరు తప్పకుండా చూడండి అట్లాగే కావ్యాస్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కమెంట్ చేయండితో షేర్ చేయండి ఇంకా మీరు నిన్న ఈ కోడిగుడ్లకు సంబంధించినటువంటి బంగారు కోడి పెట్ట అనే ఒక టాస్క్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన విషయాలు చెప్పాలనుకుంటే ఒక త్రీ మినిట్స్ వీడియో చేసి ఈ కింద కనబడుతున్నాడు వాట్సాప్ నెంబర్కి పంపించండి దాన్ని మేము టెలికాస్ట్ చేసి మీ మనుషులను మాట్లాడాలి తెలియజేస్తాం శ్రీను పెద్దల ఆఫ్ బై బై